హాయ్ ఫ్రెండ్స్, మనం చాలా స్టాక్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, వాటిలో కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. అసలు ఏ స్టాక్ ట్రేడ్ చేయాలి ఏంటి, ప్రతిదీ మనం చూస్తే క్యాండిల్ స్టిక్స్ బేసిక్గా కొద్దిగా కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఏదైతే ప్యాటర్న్స్ ఉన్నాయో, ఒక్కొక్కసారి బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఉంటుంది అండ్ మార్కెట్ ఏమో కిందకి వెళ్తుంటుంది, ఒక్కొక్కసారి బెరిష్ ఎంగల్ఫింగ్ ఉంటుంది, పైకి వెళుతూ ఉంటుంది, ఇండెసిషన్ ఫార్మేషన్ జరిగింది, పైకి కిందకి బ్రేక్అవుట్ జరుగుతుంది, స్టాప్ లాస్ హంటింగ్ జరుగుతుంది, ఇదంతా ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే వెరీ బిగ్గర్ పిక్చర్లో మార్కెట్ని మనం అండర్స్టాండ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు ఆ స్టాక్ యొక్క బిహేవియర్ ఏంటి అండ్ ఆ స్టాకు ఏ డైరెక్షన్లో ప్లాన్ చేస్తున్నారు అనేది ఫస్ట్ మనకు ఒక ఐడియా వస్తే మనం ఏంటంటే ఎంట్రీ కోసం లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళి రిఫైన్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే జనరల్గా ఏంటంటే మనకి మార్కెట్ చూడండి, ఇలా పైకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే కన్సోలిడేషన్ జరుగుతుంది. ప్రతి చోట మనం ఏంటంటే సపోర్ట్ రెసిస్టెన్స్ హారిజంటల్గా మార్క్ చేసుకోలేము కదా, ఎందుకంటే మార్కెట్ ఇలాగ ఎప్పుడు సపోర్ట్ రెసిస్టెన్స్ మధ్య ఉంటే ఇంకా అది ఎప్పుడు అడ్వాన్స్ అవుతుంది కదా. అయితే ఈ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మనకి రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చిందో ఇది మేబీ టెంపరీ రెసిస్టెన్స్ అయి ఉండొచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. మార్కెట్లో అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు రెసిస్టెన్స్ ఏదైతే ఫార్మేషన్ జరుగుతుందో అదంతా కూడా టెంపరీ రెసిస్టెన్స్ మాత్రమే. అయితే ఇది మనకి ఎలా తెలుస్తుంది చూడండి, ఒక స్టాక్ అనేది పైకి వెళ్ళాలంటే దాంట్లో ఫ్యూల్ అనేది కావాలి, అంటే దాంట్లో స్ట్రెంగ్త్ కావాలి, స్ట్రెంగ్త్ లేకపోతే అది పైకి వెళ్ళలేదు. అదేవిధంగా ఒక స్టాక్ అనేది కిందకి వెళ్ళాలంటే కూడా దాంట్లో కూడా సెల్లర్ స్ట్రెంగ్త్ కావాలి. సెల్లర్స్ ఎప్పుడైతే స్ట్రెంగ్తీగా ఉన్నారో మార్కెట్ ఇంక కిందకి వెళ్తుంది అండ్ అదేవిధంగా దాంట్లో బుల్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారంటే మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. ఇక్కడ దాకైతే మనకి ఐడియా ఉంది. అయితే చూడండి, నేను అబ్జర్వ్ చేసింది రిటైలర్స్ చాలామంది ఎందుకు స్ట్రగుల్ అవుతున్నారు అనే అంశంలో ఆ కోణంలో ఆలోచిస్తే మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఈజీగా. మార్కెట్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక ఇన్స్టాన్స్లో మూవ్ అవుతుంది, మూవ్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే ఇక్కడ నెక్స్ట్ ఫ్యూల్ కోసం అక్యుములేషన్ అనేది ప్రాసెస్ అనేది జరుగుతుంది అన్నమాట. ఈ అక్యుములేషన్ ప్రాసెస్లో అంటే ఏం లేదు, సింపుల్గా కొన్ని కొనుక్కున్నారు, ముందుకెళ్ళారు, కొద్దిగా సెల్ చేసుకున్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు, దాని తర్వాత ఇక్కడ అక్యుములేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. అక్యుములేషన్ అంటే మళ్ళీ బై చేస్తారు, వాళ్ళకి కావాల్సిన క్వాంటిటీ అనేది బై చేయాలి. బై చేయాలి అంటే మార్కెట్ ఏమవుతుందంటే టైం అనేది స్పెండ్ చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, అది మీకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇనఫ్ టైం అనేది ఇక్కడ స్పెండ్ చేసిన తర్వాత మార్కెట్ ఏంటంటే మళ్ళీ అడ్వాన్స్కి వెళుతుంది అన్నమాట. సో ఇది వచ్చేసరికి మనకి ఫేజ్ వన్ అనుకోవచ్చు. ఈ విధంగా అప్ టు ఏంటంటే 3 ఫేసెస్ దాకా, మోర్ దాన్ 5 ఫేసెస్ దాకా ఏంటంటే మార్కెట్ అనేది కంటిన్యూ అవుతుంది. 5 ఫేసెస్ అంటే ఏం లేదు, వేవ్ థియరీ ప్రకారం ఏంటంటే ఒకసారి పైకి వెళ్తుంది, మళ్ళీ వస్తుంది. ఇది ఒక 1 వేవ్ అన్నమాట. సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, మ్యాక్స్ థర్డ్ వేవ్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటారు స్ట్రాంగ్గా. అండ్ ఒక్కొక్కసారి మార్కెట్లో స్ట్రెంగ్త్ ఉంటే అప్ టు 5 వేవ్స్ అనేది కంటిన్యూ అవుతుంది. అయినా ఎనీహౌ ఏంటంటే మనం ఈ వేవ్స్ గురించి అంత డీప్గా వెళ్లాల్సిన అవసరం అయితే లేదు. సింపుల్ అండర్స్టాండ్ అనేది చేసుకోగలిగితే ఇక్కడ చూడండి, అక్యుములేషన్ జరుగుతుంది. మార్కెట్ అడ్వాన్స్ అయింది, దాని తర్వాత అక్యుములేషన్ అనేది జరుగుతుంది. ఈ అక్యుములేషన్ ప్రాసెస్లో మనం ఏంటంటే టెంప్ట్ అవ్వకూడదు, ఇక్కడ షార్ట్ అనేది చేయకూడదు. ఎందుకు, మనకి ఒక్కొక్కసారి ఇక్కడ సెల్ చేయాలనిపించింది, ఎందుకంటే షూటింగ్ స్టార్ ఫార్మేషన్ జరిగింది, లేకపోతే ఈవినింగ్ స్టార్ ఫార్మేషన్ జరిగింది, డోజీ ఫార్మేషన్ జరిగింది, హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ జరిగింది, హ్యామర్ ఫార్మేషన్ జరిగింది, ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఇక్కడ వ్యాలిడేట్ చేయకూడదు. ఎందుకంటే ప్రైమరీ ట్రెండ్ అనేది మనకి అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి. ఓకే, సో ఇక్కడ జరుగుతున్న స్క్వీజ్ ఏదైతే ఉందో దీన్ని సింపుల్గా చెప్పాలి అంటే కూడా స్క్వీజ్ అంటాం ఒక్కొక్కసారి. సో ఈ యొక్క స్క్వీజ్ ఎలా ఉంది అనేది మనం కానీ అండర్స్టాండ్ చేసుకుంటే ఏంటంటే దీంట్లో రాంగ్ స్టెప్ వేయడానికి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది, రైట్ స్టెప్ వేయడానికి ఏంటంటే ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. దానికోసం ఒక ఎగ్జాంపుల్ అనేది చూపిస్తున్నాను. మార్కెట్ ఏం జరుగుతుందంటే ఇలా స్ట్రాంగ్ వెళ్తుంది ఫ్రెండ్స్, అంటే జస్ట్ 2 డేస్ ముందుకు వెళ్తుంది, గమనించండి, 2 డేస్ ముందుకు వెళ్తుంది. దాని తర్వాత ఒక 10 to 20 డేస్ కూడా ఒక్కొక్కసారి స్పెండ్ చేస్తుంది. అందుకే మార్కెట్ పేస్ పే ఆఫ్ ఎవరికి జరుగుతుందంటే పేషెన్సీ ఉన్నవాళ్ళకి అని చెప్పేసి ఒక థీరీ ఉందన్నమాట. సో 2 డేస్ ఏమో మనకి 10% దాకా పెరిగింది, ఆ తర్వాత 20 డేస్ చూసుకున్నట్టే 1% లేదా 3% మ్యాక్స్ -1%, ఈ విధంగా రేంజ్లో ట్రేడ్ అవుతూ ఉందన్నమాట. బట్ ఈ యొక్క రేంజెస్ని మనం పర్ఫెక్ట్గా అనలైజ్ అనేది చేయగలిగితే బెటర్ పొటెన్షియల్ ట్రేడ్స్ అనేది డెఫినెట్గా మనం ఐడెంటిఫై అనేది చేసి వాటిలో ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. సో ఈ యొక్క పర్టికులర్ చార్ట్ అనేది చాలా, ఇంతకుముందు ఆల్రెడీ ఈ యొక్క చార్ట్ గురించి ఒకసారి కవర్ చేసుకున్నాం. సో మనకి చూడండి, వీక్లీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే మార్కెట్లో ఏం జరిగింది, ఒక బోటమ్ అనేది క్రియేట్ చేసింది ఫ్రెండ్స్. ఈ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర నేను ఏదైతే మార్క్ చేస్తున్నానో ఈ లెవెల్ అనేది మనకి బోటమ్ అయితే క్రియేట్ అయింది, ఇది 84 దగ్గర. దీని యొక్క కొంచెం డిస్ప్లే అనేది చేంజ్ చేస్తున్నాను, 16:20 పెడదాం. ఓకే ఫైన్, చూడండి 84.1 దగ్గర ఏమైందంటే మనకు బోటమ్ అనేది క్రియేట్ అయింది. మనకి క్యాండిల్ స్టిక్స్ ఐడియా ఉన్నాయి కదా, క్యాండిల్ స్టిక్స్లో మనం ఏం నేర్చుకున్నాం,
బుల్లిష్ మార్బోజు క్యాండిల్ అని చెప్పేసి ఇక చాలా ఇతరితర నేర్చుకున్నాం. దాంట్లో ఇక్కడ ఏమైంది, ఇక్కడ సెల్లింగ్ జరిగింది, రిజెక్షన్ జరిగింది ఫస్ట్ ఇన్స్టెన్స్. ఎప్పుడు కూడా ఓన్లీ రిజెక్షన్ జరిగింది కాబట్టి ఇక్కడ బయర్స్ ఉన్నారని చెప్పేసి అనుకోకూడదు. మనకి అదేంటంటే రిజెక్షన్ సెల్లింగ్ చేస్తూ వాళ్ళు ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారని కూడా అనుకోవచ్చు. ఎనీహౌ ఇక్కడ స్మాల్ క్యాండిల్స్ ఫార్మేషన్ జరుగుతుంది. అంటే మార్కెట్లో వీక్లీ టైం ఫ్రేమ్లో ఏం జరుగుతుందంటే ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ. దాని తర్వాత మనకి ఆ యొక్క లోని టెస్ట్ చేశాడు, మంచి క్యాండిల్ అయితే ఫార్మేషన్ జరిగింది డౌన్ సైడ్, బట్ ఇమీడియట్గా దాని తర్వాత ఏంటంటే 84-85 అనుకుందాం రఫ్గా. ఇది ఆ లెవెల్స్ దగ్గర వాల్యూ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు కూడా ఉంటారనమాట. మార్కెట్ ఒక మంచి ప్రైస్ దగ్గర చీప్గా తక్కువగా దొరుకుతుందంటే వాల్యూ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు వాళ్ళ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసి సైలెంట్గా ఉంటారు. ఓకే, మనకి ఎలా తెలుస్తుందంటే ఈ యొక్క క్యాండిల్ని మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని మనం ఏమంటాం, బుల్లిష్ మారుబోజు క్యాండిల్ అంటాం టెక్నికల్గా. మనకి చూస్తే కానీ తెలియదు కదా, లేకపోతే మనకు ఐడియా లేదు ఇక్కడ ఏం జరుగుతుందని. సో ఆబ్వియస్గా ఈ క్యాండిల్ చూడగానే దీంట్లో బయర్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యారని చెప్పేసి ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. దాని తర్వాత చూడండి ఫ్రెండ్స్, బ్రేక్అవుట్ అయింది సక్సెస్ఫుల్గా. దాని తర్వాత అంతా కన్సల్టేషనే. బట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క లో అనమాట, ఈ యొక్క లో అనేది బ్రేక్అవుట్ చేయలేదు, అంటే డౌన్ సైడ్ రాలేదు. వాళ్ళు పైన పైనే ఉన్నారు కానీ అంత ఫాలో అప్ లేదు. చూడండి లో అనేది బ్రేక్ చేయలేదు, 86.50 అనేది. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే నేనేం చేస్తున్నానంటే ఈ యొక్క రెసిస్టెన్స్ అనేది మార్క్ చేస్తున్నాను, ఎందుకంటే అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది డ్రాప్ అయిపోయింది కాబట్టి 120.85 అనమాట ఈ లెవెల్ దగ్గర. అప్రాక్సిమేట్గా 122 అనుకుందాం. ఆ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఏమైంది, రిట్రేస్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిందనమాట పైకి. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ చేశారు, చక్కగా అక్కడి నుంచి పైకి వెళ్ళారు, రైట్. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క రెసిస్టెన్స్ ఫార్మేషన్ అనేది జరిగింది. ప్రీవియస్గా మనకి ఏవైతే ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయో ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది స్ట్రగుల్ అయిన ఏరియాస్ ఇవన్నీ కూడాను. ఆ లెవెల్స్ దగ్గర ఏం జరిగింది, ప్రీవియస్గా ఇక్కడికి రాగానే రిజెక్షన్ జరిగింది, మళ్ళీ ఇంకొక అటెంప్ట్ జరిగింది డోజీ అనే, దాని తర్వాత ఫాలోఅప్ జరిగింది. కాబట్టి ఆబ్వియస్గా మనకి 145 రఫ్గా ఆ లెవెల్స్ అనేవి రెసిస్టెన్స్ లెవెల్స్. అక్కడికి రాగానే ఏం చేశారు, ఇక్కడ ఎవరైతే బై చేసుకున్నారో మొత్తం కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటూ వచ్చారు. బట్ ఒక విషయం అనేది మనం అండర్స్టాండ్ చేసుకుంటే బిగ్గర్ పిక్చర్లో మంత్లీ టైం ఫ్రేమ్ అనేది చూపిస్తున్నారు. చూడండి మనకి మార్కెట్ స్టిల్ హైయర్ హైస్లోనే ఉంది. ఒక వేవ్ పైకి వెళ్ళింది, వచ్చింది కిందకి. ఈ యొక్క లో అనేది స్వింగ్ లో అంటాం కదా, ఈ లో అనేది క్రియేట్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ వచ్చింది. ఇది మనం రిట్రేస్మెంట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ క్లియర్ చేసేసి మనం ఒకసారి చూడండి ఈ యొక్క స్వింగ్ లో నుంచి నేనేం చేస్తున్నాను, ఫిబొనాకి డ్రా చేస్తున్నా ఈ హై నుంచి. ఈ హై నుంచి చూడండి 78% రిట్రేస్మెంట్లో మళ్ళీ బయర్స్ వచ్చారనమాట. అంటే ఏదైతే ఇక్కడ నుంచి ఒక ఇంపల్స్ మూవ్ అనేది వచ్చిందో, దాంట్లో జనరల్గా మనం ఏమనుకున్నాం 50-60% మధ్యలో ఎక్కువగా బయర్స్ ఉంటారు, దాన్ని గోల్డెన్ రేషియో అంటారనమాట జనరల్గా. అయితే ఈ రేషియో దగ్గర మనకి ఎంత బయింగ్ యాక్టివిటీ అయితే డైలీలో మంత్లీలో కనిపించలేదు. మేబీ డైలీలో ఒకసారి చూద్దాం, డైలీలో ఏమన్నా ఉన్నారేమో. ఇక్కడ ఒకసారి బై చేశారు 50-60 దగ్గరకు వచ్చినప్పుడు, ఇది అనమాట 50, ఇది 60, ఇక్కడ బై చేశారు, అక్కడ నుంచి బౌన్స్ అయింది. బట్ హైయర్ హై క్రియేషన్ అయితే జరగలేదు. చూడండి లోవర్ హై, ఇక్కడ డబుల్ టాప్ అనేది క్రియేట్ చేసింది, మళ్ళీ ఎం ప్యాటర్న్ అనేది బ్రేక్అవుట్ జరిగింది. సో ఎనీహౌ మనం లోవర్ టైం ఫ్రేమ్స్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం, డీప్గా వెళ్ళేకుంది వీడియో అనేది పెద్దది అవుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఒక ఇంపల్స్ మూవ్ అనేది వచ్చిన తర్వాత మళ్ళీ రిట్రేస్ అయింది. ఎక్కడ దాకా వచ్చింది, 78.6% రిట్రేస్మెంట్ లెవెల్ అనమాట. అంటే ఏదైతే ఈ యొక్క మూవ్ అనేది వెళ్ళిందో దాంట్లో 78.6% పుల్ బ్యాక్ జరిగింది అనమాట. పుల్ బ్యాక్ జరిగిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ అనేది ర్యాలీ తీసుకుంది. అంటే మళ్ళీ పుల్ బ్యాక్ బై చేస్తారు కదా కొంతమంది, వాళ్ళందరూ కూడా ఎంటర్ అయినట్టు ఇక్కడ తెలుస్తుంది. ఎలా తెలుస్తుందంటే ఈ యొక్క క్యాండిల్ చూడండి, ఇదేంటంటే మనకి కంప్లీట్గా బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ కైండ్ ఆఫ్ అనమాట. అంటే క్యాండిల్ చూడంగా ఏం తెలుస్తుందంటే మనకి మార్కెట్లో స్ట్రెంగ్త్ అనేది కనిపిస్తుంది. ప్రీవియస్ స్వింగ్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది, దాని తర్వాత రిట్రేస్ తీసుకున్నాడు, మళ్ళీ బయర్స్ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఆబ్వియస్గా ఏంటంటే జనరల్గా మనకి ఈ యొక్క క్యాండిల్ హై పైన ఎంట్రీ తీసుకుంటే స్వింగ్లో దగ్గర స్టాప్ లాస్ అనేది తీసుకుంటాం. అయితే మార్కెట్ అనేది ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్ అన్నింటిని కూడా బ్రేక్ చేసుకుని, ఇక్కడ చూడండి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది, ఇక్కడున్న బ్రేక్అవుట్ అయింది, అండ్ నవ్ ఏంటంటే ఆల్ టైమ్ హై కూడా బ్రేక్అవుట్ అయింది. సో రైల్ కార్ప్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ మనం ఒక షార్ట్ అనుకుంటే ఐ థింక్ దీని మీద అప్డేట్ చేసుకున్నాం, ముందుకెళ్తుందని చెప్పేసి. బట్ నేను ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటంటే డైలీ టైం ఫ్రేమ్ అనమాట. ఓకే, వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్దాం, సారీ డైలీ. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా డిలీట్ చేస్తున్నా నేను. మార్కెట్ అనేది మనం ఇవన్నీ మర్చిపోదాం. ఇక్కడైతే మనకు ఒక చక్కని ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది, ఇదంతా కూడా మనకి టెక్నికల్ అనాలిసిస్లో భాగమే, రైట్. ఇక్కడ మనం ట్రెండ్ రివర్స్ అయింది ఈ పాయింట్ దగ్గర. ఫస్ట్ ఏంటంటే రెసిస్టెన్స్ లాగా ఉంది ట్రెండ్ లైన్ అనేది, బట్ ఈ స్మాల్ క్యాండిల్ హోల్డ్ చేసింది, 1-2-3 వారాల లోపల స్పెండ్ చేసి సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ
మార్కెట్ చూడండి, రెండు క్యాండిల్ గ్రీన్ ఇచ్చింది, దాని తర్వాత కన్సోలిడేషన్ మళ్ళీ పైకి వెళ్ళింది, చాలా కన్సోలిడేషన్ తీసుకుంది, ఫైనల్గా ఏంటంటే గ్రీన్ క్యాండిల్ బ్రేక్అవుట్ జరిగింది. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఒకటి రెండు క్యాండిల్స్ ఈ యొక్క హై అనేది మార్క్ చేస్తున్నా చూడండి, ఈ హై అనేది నేను మార్క్ చేసే లెవెల్ అనేది అబ్జర్వ్ చేస్తే 136.65. ఏం జరిగింది ఇక్కడ, బయర్స్ అనేవాళ్ళు వచ్చారు. ఎట్లా తెలుస్తుంది, ఈ రెండు క్యాండిల్స్ కనిపిస్తున్నాయి క్లియర్గా, ఇది బయరే ఇది బయరే. దాని తర్వాత కన్సోలిడేషన్ చూడండి, 1, 2, 3, 4 ఈ విధంగా దగ్గర దగ్గర 10, 15, 20 రోజుల దాకా మనం కన్సోలిడేషన్ తీసుకుంది. ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ రెసిస్టెన్స్ అంటే ఏంటి, మార్కెట్ అటెంప్ట్ చేస్తుంది. ఇది ఏం చెప్తుంది, ఇక్కడ అటెంప్ట్ చేస్తుంది పైకి వెళ్ళటానికి. బట్ అక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ప్రాఫిట్ బుకింగ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ బై చేసాం ఫ్రెండ్స్, ఓకేనా, ఇక్కడ ఎక్కడో బై చేసుకున్నాం, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఎగ్జిట్ అవుతాం కదా ఆబ్వియస్గా, అట్లాంటి వాళ్ళని ప్రాఫిట్ బుకింగ్ అంటాం అనమాట. బట్ బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు వాళ్ళు స్టిల్ హోల్డ్ చేస్తున్నారని మనకు ఎలా తెలుస్తుంది అంటే, మార్కెట్ హైర్ హై ఫార్మేషన్లో వెళుతుంది అండ్ స్వింగ్ లో ఇది అనమాట, అంటే వెరీ గుడ్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కన్సోలిడేషన్ తీసుకుంది, చక్కగా మళ్ళీ బ్రేక్అవుట్ అయింది, రీటెస్ట్ జరిగింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఇక్కడైతే రెండు క్యాండిల్స్ కాదు, వరుసగా 4 క్యాండిల్ బ్యాక్ టు బ్యాక్ వచ్చినాయి. అంటే 4 వారాలు కంటిన్యూస్గా బయింగ్ అనేది జరిగి, దాని తర్వాత ఏం జరిగింది, మళ్ళీ రిట్రేస్ తీసుకుంది. అంటే జస్ట్ ఏంటంటే హాల్ట్ అనమాట. మనకి ఇక్కడ షూటింగ్ స్టార్ వచ్చింది, రివర్సల్ ప్లే అనేది చేయకూడదు, మనం ఈ డైరెక్షన్లో ఉండడానికే ట్రై చేయాలి. దాని తర్వాత చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్గా నిన్నటి రోజున అబ్జర్వ్ చేసుకున్నట్టే ఇది చూడండి, ఈ యొక్క స్వింగ్ హై అనేది మార్క్ చేస్తున్నాను. అంటే గ్రీన్ క్యాండిల్ హై లో అనేది మార్క్ చేస్తున్నాను నేను. ఈ యొక్క గ్రీన్ క్యాండిల్ అబ్జర్వ్ చేయండి, ఇది వచ్చేసరికి హై, ఇది వచ్చేసరికి లో. అప్ సైడ్ బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేశారు, అవ్వలేదు. డౌన్ సైడ్ కూడా బ్రేక్ డౌన్ చేయడానికి ట్రై చేశారు, అవ్వలేదు. బట్ మనకి ఏమైంది, కన్సోలిడేషన్ తీసుకొని తీసుకొని ఫైనల్గా సక్సెస్ఫుల్గా డైలీలో మనం చూసుకున్నట్టయితే బ్రేక్అవుట్ అయితే సక్సెస్ఫుల్గా అయింది. సో ఇక్కడ లాజిక్ ఉందన్నమాట. ఏంటి సార్, మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కదా, ఆ టైంలో మనం 1 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళాం అనుకోండి, మనం ఆబ్వియస్గా గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే లాంగ్ తీసుకుంటాం, ఫెయిల్ అవుతాం అవ్వచ్చు 1-2 సార్లు. బట్ ఇక్కడ ఏంటంటే లాజిక్, ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్ని మల్టిపుల్ టైమ్స్ అనేది అటెంప్ట్ చేస్తుందో అప్పుడు మనం ఏంటంటే రిస్క్ చేసుకోవచ్చు. అది ఇంపార్టెంట్ పాయింట్. చూడండి, ఈ పాయింట్ దగ్గర రిస్క్ చేసామా లేదా, ఈ పాయింట్ దగ్గర రిస్క్ చేసామా లేదా అనేది మనకేంటంటే కొద్దిగా ప్రాబబిలిటీ తక్కువ ఉంటుంది. బట్ మల్టిపుల్ అటెంప్ట్స్ తర్వాత సక్సెస్ఫుల్గా ఈ యొక్క క్లోజింగ్ అనేది జరిగిందంటే అది చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఏం చేశారు, బయరు కొన్నాడు, దాని తర్వాత అంతా డిస్ట్రిబ్యూషన్ జరిగింది అనుకుంటున్నారు. బట్ నిజానికి డిస్ట్రిబ్యూషన్ జరగలేదు, ఇది మళ్ళీ అక్యుములేషన్ అనమాట. మార్కెట్ పిరమిడింగ్ చేస్తూ ఉంటారు, హైర్ హై ఫార్మేషన్లో వెళుతూ ఉంటే చాలామంది ప్రొఫెషనల్స్ ఏంటంటే ఎవ్రీ బ్రేక్అవుట్ దగ్గర కొత్తగా యాడ్ చేస్తుంటారు ఇక్కడ. ఓకే, రిటైలర్స్ ఏం చేస్తుంటారంటే భయపడుతూ ఉంటారు, వాళ్ళేమో యాడ్ చేస్తూ ఉంటారు. ఓకే, అందుకే ఒక ట్రెండ్ అనేది దగ్గర దగ్గర 1.5 ఇయర్స్ నుంచి అప్ టు 3.5 to 4 ఇయర్స్ కూడా కంటిన్యూ అవుతుంది. 4 ఇయర్స్ కూడా ట్రెండ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. బట్ రిటైలర్స్ ఏంటంటే ఇక్కడ రివర్స్ అయిద్దామో, ఇక్కడ రివర్స్ అయిద్దామో, ఇక్కడ రివర్స్ అయిద్దామని చెప్పేసి లోవర్ టైం ఫ్రేమ్స్లో ప్యాటర్న్స్ అనేది చూసి ఏంటంటే ట్రేడ్ చేయడానికి పూనుకుంటారు. అది డిజాస్టర్ అనమాట. ఓకే, ఒకవేళ మన దగ్గర ఈ యొక్క ప్యాటర్న్ అనేది లోవర్ టైం ఫ్రేమ్ కనిపిస్తే లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఓకే, అన్లెస్ అంటే ఏంటంటే మీరు కైండ్ ఆఫ్ ఇంట్రాడే ట్రేడర్, స్కాల్పర్ అయితే షార్ట్ ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు, తప్పలేదు. బట్ ఒకవేళ స్వింగ్ ట్రేడింగ్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలనుకుంటే మార్కెట్ యొక్క ట్రెండ్ ఏ విధంగా వెళుతుంది ఆ యొక్క డైరెక్షన్లోనే ఉండడానికి ట్రై చేయండి. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది, మేబీ 1-3 టైమ్స్ అనేది స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వచ్చు, రివర్స్ అవ్వచ్చు కూడా. ఓకే, అది కూడా మనం దృష్టిలో పెట్టుకొని ప్రాబబిలిటీ అనేది ముందుకెళ్ళాలి. సో ఇక్కడ మనకి బిగర్ పిక్చర్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, 1 అవర్ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. యాక్చువల్గా 1 అవర్ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు ఏది రెసిస్టెన్స్లో. ఇక్కడైతే సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ అయింది, సక్సెస్ఫుల్ క్లోజ్ అయిపోయింది, ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. ఓకేనా, అంటే ఇది ఫ్రెష్ బ్రేక్అవుట్, అంటే బ్రేక్అవుట్ని యాక్సెప్ట్ చేశారు. అండ్ సింపుల్గా చెప్పాలి అంటే కూడా నో మోర్ సప్లై అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. అక్కడ పెద్దగా సెల్లర్స్ అనేవాళ్ళు ఇంట్రెస్ట్గా లేరు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మార్కెట్ ఎప్పుడు కూడా ఈ బేస్లో డబ్బులు ఇవ్వదు. నాకు అర్థమైంది ఏంటంటే ఈ బేస్లో డబ్బులు ఇవ్వదు, ఇక్కడ ఇస్తుంది, కాకపోతే ఇక్కడ దాకా హోల్డ్ చేయాలి. దట్ ఈజ్ కాల్డ్ ఏంటంటే పేషెన్సీ అనమాట. మార్కెట్లో పేషెన్సీ అనేది ఉన్నప్పుడు మనకేంటంటే ఈ యొక్క రివార్డ్ అనేది ఎక్కువగా ఉంటుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ బై చేసాం, బోటంలో బై చేసాం, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర బై చేసుకున్నాం. ఓకే, ఈ యొక్క లెవెల్ దగ్గర కరెక్ట్గా బ్రేక్అవుట్ అయిన దగ్గర బై చేసాం అనుకోండి. డైలీ టైం ఫ్రేమ్కి వెళ్తున్నాను, డైలీ టైం ఫ్రేమ్లో మనకి బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ ఈ క్యాండిల్ పైన బై చేశాను. చూడండి, మనకి ఎన్నో రోజులు పట్టింది ఇది 12% రావడానికి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం డ్యూరేషన్ అనేది తీసుకున్నట్టయితే ఈ క్యాండిల్ నుంచి ఈ క్యాండిల్కి మనకి దగ్గర దగ్గర 42 డేస్ అంటే 29 డేస్ వర్కింగ్ డేస్ అనేది తీసుకుంది ఇక్కడ, ఏది 12% రిటర్న్ రావడానికి. బట్ మార్కెట్ ఒకవేళ లక్కీగా ఈ లోలో బై చేసాం అనుకుందాం, హైలో ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి 1 డేలో 16% 15% రిటర్న్ రావడం అనేది జరిగింది. సో అంటే ఏంటంటే లో
బేసు ఏమంటాం మనం మార్కెట్ యూటర్న్ తీసుకునే దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెద్దగా రివార్డ్ రాదు. వాళ్ళు కనుక వెయిట్ చేశారనుకోండి మంచి పొటెన్షియల్ మూవ్స్ అనేది ఈ యొక్క 52-week హై ఆల్ టైమ్ హై దగ్గర రావడం అనేది జరుగుతుంది. రివార్డ్ అనేది చాలా ఫ్యాబులస్గా ఉంటుంది అనమాట. అయితే దీనికి కావాల్సింది ఏంటంటే పేషెన్సీ కావాలి, అండ్ మరోవర్ ఏంటంటే రిస్క్ రివార్డ్ కూడా మనం చాలా జాగ్రత్తగా, అంటే దీన్ని ఏమంటామంటే రిస్క్ మేనేజ్మెంట్ అంటాం, అది చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఈ స్టాక్లో వచ్చింది ఇంకొక స్టాక్లో మేబీ రివర్స్ కూడా అవ్వచ్చు, దానికోసం ఏంటంటే ప్రాపర్గా రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఫాలో అవుతూ ఒక సిస్టమ్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఓకే ఈ స్టాక్లో నేను ఇంత పర్సంటేజ్ మాత్రమే ఎలికేట్ చేస్తాను, ఈ స్టాక్లో ఇది నా స్టాప్ లాస్, ఈ స్టాక్లో నేను ఏంటంటే ట్రయల్ చేసుకుంటాను. ఓకే సో ట్రయలింగ్ ఎవరైతే చేసుకుంటూ ఉన్నారో ఎవ్రీ స్వింగ్ దగ్గర ఈ యొక్క స్టాప్ లాస్ అనేది ట్రయల్ చేసుకుంటూ వెళుతూ ఉంటే కూడా బ్యూటిఫుల్ రిటర్న్ అనమాట. సో ఆ యొక్క లో ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి హోల్డ్ చేస్తే కూడా ఇప్పుడు 72% రిటర్న్. ఓకే బట్ నిన్న ఒక్కరోజే ఏమైంది 15% యాడ్ అయిపోయింది అనమాట ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో. సో దట్ ఈస్ ద పేషెన్సీ గేమ్. సో అది ఫ్రెండ్స్ ఈ యొక్క ట్రెండ్ అండ్ సపోర్ట్ రెసిస్టెన్స్ అండ్ కన్సోల్డేషన్ ప్యాటర్న్స్ గురించి, కన్సోల్డేషన్ కాన్సెప్ట్ అనమాట, ఇది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అండ్ మనం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతున్నాయి, ఎడ్యుకేషన్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తున్నారు అనిపిస్తే మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా తెలియజేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్, స్టే ట్యూన్, ధన్యవాదాలు.